సీసీటీవీ కెమెరాస్ ఆవశ్యకత గురించి మీకు అందరికీ తెలుసుందే చెప్పారు. నేరస్తులను పట్టుకోవడానికి, నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడానికి అవసరం అవుతుంది, అట్లానే నేరం జరగకుండా ఆపడానికి అవసరం అవుతుంది. సో దీని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు తప్పుదోవ పట్టించడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు నేరం చేసిన వాళ్ళు. అలాంటి సందర్భాల్లో కూడా మనకి నిజమేంటనేది చూపించే కన్ను, నిఘానేత్రం సీసీటీవీ కెమెరా. మన తెలంగాణ పోలీస్ భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది టెక్నాలజీని వినియోగించుకోవడంలో. ఎన్నో అవార్డులు, ఎన్నో ప్రశంసలు అందుకోవడం జరిగింది తెలంగాణ పోలీస్ మన గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో. దాన్ని కొనసాగిస్తూ కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ తోటి మేము టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువు కావడానికి, ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ చేసే సేవ ఇంకా మెరుగుపరచుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంకా 100% ప్రయత్నిస్తూనే ఉంటాం, దీన్ని ఇంకా మెరుగుపరుచుకుంటాం. అయితే దీంట్లో పబ్లిక్ యొక్క భాగస్వామ్యం లేకుండా మాకు ఏది సాధ్యం కాదు. ఇప్పుడు ఈ కెమెరాస్ నెలకొల్పడంలో మీ భాగస్వామ్యం ఉంది. అట్లానే ఒక దొంగను పట్టుకోవాలన్నా, కోర్టులో సాక్ష్యం చెప్పాలన్నా, ప్రతి దాంట్లో మాకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ప్రతిదీ కూడా పబ్లిక్ సహకారం లేదే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేయలేదు. మాకు మేముగా సొంతంగా ఏం చేయలేము మీ సహకారం లేకపోతే. ఫస్ట్ టైం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎక్కడ చూసినా కూడా 15 కెమెరాలు పెట్టాం, 30 కెమెరాలు పెట్టాం, నంబర్ చెప్తారు, ఇండివిజువల్స్ లిస్ట్ తీసుకొస్తూ ఉంటారు. సో అండ్ సో రైస్ మిల్ ఓనర్ మేడం, సో అండ్ సో కాలేజ్ ఓనర్ మేడం, ఈయన 15,000 ఇచ్చారు, ఈయన 20,000 ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ టైం గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసుకుని గ్రామ పంచాయతీ యొక్క ఫండ్స్లోంచి మీ ఊరు బాగు కోసం మీరు డబ్బులు ఇవ్వడం అనేది, నేను 3 ఇయర్స్ అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి ఇప్పుడే చూస్తున్నాను. సో చాలా సంతోషంగా ఉంది. ఒక గ్రామ పంచాయతీ నుంచి నిధులు ఇచ్చారు అంటే దాని వెనుక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు, ఈక్వల్గా ఉన్నట్టు. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ముత్తోజిపేట గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ మీరు చూసే ఉంటారు ఇక్కడ కొన్ని దొంగతనం కేసులు జరిగినాయి, నర్సంపేట టౌన్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు. ప్రతి దాంట్లో కూడా మేము సీసీటీవీ కెమెరాస్ యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. అట్లానే లాస్ట్ ఇయర్ సంగం పోలీస్ స్టేషన్లో ఒక కారు మలుపులో బ్రిడ్జ్ ఉంది, సో ఆయన మలుపు కాకుండా తిన్నగా వెళ్ళి వాటర్ కెనాల్లో పడిపోవడం జరిగింది కారు. అందులో 3 వ్యక్తులు చనిపోయారు. సో డ్రైవ్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మా అబ్బాయి డ్రైవింగ్ చేయలేదు, వేరే వాళ్ళు చేశారు, అందులో ఒక వ్యక్తి బతికి బయటపడ్డాడు, ఆయనకి ఈత వచ్చు బయటకు వచ్చేసాడు కారులోంచి, అతనే డ్రైవింగ్ చేశాడు, అతని వల్లే కారు అందులో పడింది, మీరు అతను అరెస్ట్ చేయాలి, మా అబ్బాయి కాదు డ్రైవింగ్ చేసింది అన్నారు. అయితే ఆ మలుపుకి కొంచెం ముందు ఒక కెమెరా ఉంది, ఆ ఫుటేజ్ తీసి చూస్తే యాక్చువల్గా ఈత కొట్టి బయటపడిన వ్యక్తి అక్కడ వరకు డ్రైవింగ్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చేసరికి ఈ వ్యక్తి అతని కిందకి దింపి నేను డ్రైవింగ్ చేస్తా అని చెప్పి ఈయన కూర్చున్నాడు. ఈయనే కంట్రోల్ తప్పి తిన్నగా పోయి బ్రిడ్జ్ పై నుంచి వాటర్లో పడడం జరిగింది. ఆ వీడియో చూపించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్, సారీ తప్పైపోయింది, మేమేదో కొంచెం భ్రమపడ్డాము, సారీ అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. పొరపాటున ఇప్పుడు అక్కడ కెమెరా లేదనుకోండి ఏమవుతుంది? పోలీసులు నేరస్తుని దాచిపెడుతున్నారు, ఇతను కేసులోంచి తీసేయడానికి ట్రై చేస్తారంటారు కదా. సో ఆ కెమెరా మమ్మల్ని కూడా సేవ్ చేసింది, మా మీద ఎలాంటి నిందలు పడకుండా కెమెరా మా ఆఫీసర్స్ని కూడా సేవ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో. సో ఇలాంటి వాటి దృష్ట్యా చాలా వరకు ఏవైతే భ్రమలు ఉంటాయో వాటిని క్లియర్ చేయడానికి, నిజాన్ని కరెక్ట్గా చూపించడానికి, ఒక మనిషి అబద్ధం చెప్తాడు కానీ ఒక కెమెరా అబద్ధం చెప్పదు, దాన్ని ఎవరు మార్చడానికి లేదు. సో ఈ విధంగా మా డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పబ్లిక్కి ఎంతో ఉపయోగకరమైన సీసీటీవీ కెమెరాస్ ఈరోజు 15 మీ ఊర్లో, మీ గ్రామంలో ఇన్స్టాల్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. కమిషనరేట్ పరిధిలోని నర్సంపేట పోలీస్ స్టేషన్ ముత్తోజిపేట గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ వాళ్ళు తమ నిధుల నుంచి విడుదల చేసిన అమౌంట్తో 15 సీసీటీవీ కెమెరాలు ముత్తోజిపేట గ్రామంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, గ్రామస్తులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన ఈ అమౌంట్ ఇక్కడ శాంతి భద్రతలను కాపాడడంలో, అట్లాగే క్రైమ్ని డిటెక్ట్ చేయడంలో మా డిపార్ట్మెంట్కి ఎంతగానో సహకరిస్తుంది. సో సీసీటీవీ కెమెరాస్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఒక్క సీసీటీవీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని చెప్తున్నాము, అది ప్రూవ్ అయింది కూడా చాలా సందర్భాల్లో. ఎన్నో ఇంపార్టెంట్ కేసెస్, దొంగతనాలు, దోపిడీలు, హత్య కేసులు
మన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల సహాయంతో మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మా డిపార్ట్మెంట్కి ఇవి. అట్లనే తెలంగాణ పోలీస్కి మన భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఈ కెమెరాస్ ఇనిషియేటివ్ మనకి తీసుకొచ్చింది. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ ఇన్ యూటిలైజింగ్ టెక్నాలజీ అని చెప్పి తెలంగాణ పోలీస్కి కితాబు కూడా రావడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్న మా నర్సంపేట ఏసీపీ సంపత్ గారికి, ఇన్స్పెక్టర్ రమేష్ గారికి, వారి ఎస్ఐస్ రవీందర్ సంపత్ గారికి, నేను రామచరణ్ గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముత్తోజిపేట గ్రామస్తులందరికీ కూడా నా కృతజ్ఞతలు. సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అఫీషియల్గా కమిషనరేట్ మరియు ఈస్ట్ జోన్ డీసీపీ పేరు పైన బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సొసైటీ కింద పబ్లిక్ ఎవరైనా కూడా దీనికి అమౌంట్ ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తే అది పూర్తిగా సీసీటీవీ కెమెరాల యొక్క ఇన్స్టాలేషన్కి, అట్లానే మెయింటెనెన్స్ రిపేర్కి అఫీషియల్గా ఆథరైజ్డ్గా యూజ్ చేయడం జరుగుతుంది. రికార్డ్స్ అన్నీ కూడా అకౌంట్స్ పక్కాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడిన సొసైటీలు. అట్లానే దీనికి కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. సో పబ్లిక్ దీంట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ అకౌంట్స్లో అమౌంట్ని వాళ్ళు డొనేట్ చేస్తే మేము దాన్ని సక్రమంగా పబ్లిక్ సేఫ్టీ కోసం, సీసీటీవీ కెమెరాస్ కోసం ఉపయోగిస్తామని చెప్పి వినియోగిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.